గణతంత్ర దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు దేవి ఈరోజు మనం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది అప్పుడు జనవరి 26, 1950న భారత రాజ్యాంగ దేశం మొత్తం అమలులోకి వచ్చింది అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి ఇంకా మనం ఎంత స్వేచ్ఛగా ధైర్యంగా బ్రతకడానికి మన దేశ సైనికులు మన దేశ స్వాతంత్రం పోరాట ధీరులు ముఖ్య కారణం అయినప్పటికీ నేటికి మన దేశంలో పేదరికం అవినీతి నిరుద్యోగులు మహిళా భద్రత రైతు ఆత్మహత్యలు వంటివి ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి వీటిని అధిగమించడానికి మనమందరం కలిసి పోరాడాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హ్యాపీ రిపబ్లిక్ డే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్